వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ మేకర్స్. జున్ను అంటే అందరికీ ఇష్టమే, కానీ జున్ను పాలు దొరకడం చాలా కష్టం. అందుకే మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో జున్నుని చాలా ఈజీగా తయారు చేసుకుందాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: మిల్క్ 1/2 లీటర్, 1 కప్ బెల్లం, 5 eggs, వాము 1 స్పూన్. వాము లేదు అంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లో వేసుకుందాం. ఎగ్ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు, అన్ని ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో 1 కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి. బెల్లం లేదు అంటే 1 కప్ షుగర్ వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కలిపి దీనిలో మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ మరిగించి చల్లారి పెట్టిన మిల్క్ వేస్తున్నాను. దీనిలో బాగా మిక్స్ చేయాలి. దీనిలో ఉన్న బెల్లం అంతా కరిగే వరకు కలపాలి. బెల్లం కరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. చూసారా, కలర్ బాగా చేంజ్ అయింది, బెల్లం కరిగిపోయింది. దీనిలో 1 స్పూన్ వాము వేసుకోవాలి. వాము ఇలాచీ పౌడర్ లేదు అంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. దీనిలో మిల్క్ బౌల్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక క్యాప్తో కవర్ చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో చెప్పండి ఎలా ఉందో. కుక్కర్ క్యాప్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. విజిల్స్ అయిపోయాయి, చూద్దాం ఎలా వచ్చిందో మన రెసిపీ. చల్లరింది. దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం బాయిల్ అయిందా లేదా అని. టూత్ పిక్ లేదంటే ఫోర్క్ పెట్టి చూసుకోవాలి. బాయిల్ అవ్వలేదు అనిపిస్తే ఇంకో 2 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా బాయిల్ అయింది. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసారంటే గట్టిపడుతుంది. చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.